పిల్లలు అందరు ఒక్కసారి మూడు సార్లు నెమ్మదిగా చక్కగా వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా ఓ కొంచెం వాయిస్ వాల్యూమ్ పెంచండి ఓ స్వస్తి. మనం చేతిలో ఒకసారి అలా కళ్ళకు అనుకోండి, మీకు తెలుసు కదా నేను చెప్పేదే ఉంది. కూర్చున్నానా కదలకుండా పిల్లలు? మనం అదృష్టం ఇక్కడ మనం అదృష్టవంతులా కాదా అని ప్రశ్న అడిగితే ఎంతమంది చేతులు ఎత్తారు? అదృష్టవంతుని ఐఎమ్ ఫార్చునేట్. అదృష్టవంతులు అంటే తెలుసా తెలీదా? ఎవరన్నా అమ్మాయి ఏం పేరు కూర్చోరా కాదు ఏం పేరు తల్లి నల్లి మా అక్క పేరు అదే చెప్పు. మనం అదృష్టవంతులమా కాదా? ఎందుకు అదృష్టం? ఇంగ్లీష్ అడగడా ఇక్కడ చెప్పరా. వై వీఆర్ ఫార్చ్యూన్, హౌ వీఆర్ ఫార్చ్యూన్, ఎవరు చెప్తారు చేయాలి? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? చెప్పు దాని దాంట్లో కూర్చోండి గట్టిగా ప్రాణ ప్రతిష్ట. మనం ఉన్నప్పుడు ఇది ఆన్సర్, ఇది అభిగాంటి. మనం ఉన్నప్పుడు అదే కదా, మనం ఉన్నప్పుడు జరగదు. అలా లక్షల మంది చనిపోయారు, వాళ్ళు ఉన్నప్పుడు జరగలేదు. ఇంకేదన్నా చెప్పండి. వై హౌ వీఆర్ ఫార్చ్యూన్, ఎలా ఎందుకు మనం అదృష్టవంతులు అని చెప్పండి. చెప్పాలి ఎవరైనా చెప్పండి, చేయొద్దండి చెప్పండి. ఇప్పుడు నిన్నే పోనీ ఈ పిల్లని అడుగుతాను ఏం పేరు తల్లి సుస్మిత అని చెప్పాలి. అదేనా సుస్మిత లక్కీయే కదా, అదృష్టవంతురాలా కదా, ఎలా దగ్గర లేదు స్కూల్లో ఇవి ఉండవు కదా, కాబట్టి ఈ స్కూల్ పిల్లలు అదృష్టవంతులే కదా. యూ ద బిగ్ హ్యాండ్ టు సిస్ కదా, గుర్తించాలి కదా. నన్ను ఇంకా ఎవరన్నా ఒక్కోటి చెప్పండి. నేను కూర్చోరు గట్టిగా నిలబడదావు. నా భారతదేశంలో అది గట్టిగా చెప్పు దాదా, మళ్ళీ చెప్పు. భారతదేశంలో మనం జన్మించినందుకు చాలా ఇలా గుర్తించాలి. మనం అంతా నంది వర్గం, దీనికి ఆపోజిట్ పంది వర్గం. పంది వర్గం అంటే తెలియాలిగా మీకు. పంది వర్గం అంటే తుక్కడా తుక్కడా గ్యాంగ్ అని ఉంటుంది. తుక్కడా అంటే హిందీలో ముక్క. వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు చేయాలి అంటారు, అది పంది వర్గం. భారతదేశం అంతా ఒకలా ఉండాలనేది నంది వర్గం. మీరంతా అలా ఎందుకున్నారు నందిలా అంటే, మీ యొక్క స్కూలు, మీ ఉపాధ్యాయులు, మీ ప్రిన్సిపల్ గారు, ఈ విధానాల వలన. ఇలాంటి స్కూల్లో కాకుండా జేఎన్టీయూ అని ఏదో ఉంది, జేఎన్యూ ఢిల్లీలో, అక్కడ స్టూడెంట్లు ఒక్కొక్కరికి 40 ఏళ్ళు 45 ఏళ్ళు కూడా వచ్చారు. అంత పెద్ద స్టూడెంట్లు ఉంటారా అనుకుంటున్నారేమో. అక్కడ రూమ్ 10 రూపాయలు, భోజనం 2 రూపాయలు. అందుకని ఇంకా వాళ్ళు అక్కడే తినేసి అక్కడే పడుకుంటారు. ఏమన్నా అంటే ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయంటారు. అంటే పెద్దల సొమ్ము తినడానికి వాళ్ళు చదువు పేరు పెట్టుకుని దేశాన్ని అస్థిరపరుస్తూ ఉంటారు. మరి మనం అదృష్టవంతులం, అలాంటి పిచ్చి పనులు చెయ్యం. మనం దేశ వ్యతిరేకమైన పనులు చెయ్యం, మనకు దేశం ముఖ్యం. మీరు మణికర్ణిక అనే సినిమా వచ్చింది తెలుసా? ఝాన్సీ లక్ష్మీబాయి గురించి అందులో మంచి పాట ఉంటుంది, నేర్పబుద్ధి నేర్పే.
దేహము ఈ ప్రాణము చెప్పండి, దేహము ఈ ప్రాణము భారత్కు అర్పించాలి, దేహము ఈ ప్రాణము భారత్కు అర్పించాలి. ఇది ఒకటే నాకు గుర్తుంది, కానీ మొత్తం మీరు నేర్చుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ అందరూ భగవద్గీత చాలా శ్లోకాలు చదివారు కదా, నాకు ఒక్క శ్లోకాయనకైనా అర్థం తెలిసినోళ్ళు చేద్దాం, ఏ శ్లోకమైనా పర్వాలేదు, ఒక్క శ్లోకానికైనా నాకు అర్థం తెలుసు అన్నోళ్ళు చేద్దాం. చాలా బాగా చెప్పారు ఈ పిల్లలు, ఎంత బాగా చెప్పారో, చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు ఈ పిల్లలు. గివ్ ద బిగ్ హ్యాండ్, అందరూ చప్పట్లు కొట్టినాయి, మీకు మీరే కొట్టుకోండి. వాళ్ళకి వాళ్ళే చెప్పట్లంటే ఆపేటట్లేదు. మళ్ళీ నన్నులో అమ్మలో చెప్పండి, ఒక్క శ్లోకాన్ని అర్థం తెలుసు అన్నోళ్ళు చెప్పండి, ఎనీ శ్లోకం. నాకు విజయవాడ నుంచి అయోధ్య, అయోధ్య నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి మీ ఊరికి మళ్ళీ, అందుకని నిద్ర వస్తుంది మళ్ళీ మళ్ళీ. మీరేమో బంగారు తల్లి, మీరు మాత్రం అర్థం చెప్పకపోతే అవుద్ది లొల్లి మీ మీద పెళ్ళి. చెప్పండి నన్ను ప్లీజ్, నన్ను ఎక్కడ మాట్లాడితే అక్కడ తిప్పాలి, ఇంతసేపు నేను మాట్లాడితే అది తీసుకోండి. కెమెరామెన్ మొరారితో రాధమల దాస్, ఎలా మరి ఎవరు చెప్తారు శ్లోకానికి అర్థం? ఒక్క శ్లోకం అక్క చెప్తా, ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరా? మీరు చెప్పిన వాటిలో బ్రహ్మార్పణం అది వచ్చా చెప్పండి, 1, 2, 3. ఇది మీ అందరికి తెలుసు భోజన మంత్రం, మీరు పుట్టక ముందు నుంచి మేము చదువుతున్నాం, ఇంకా చాలా చదువుతాం అనుకోండి. ఇది ప్రధానమైంది ఇక్కడ. దాని అర్థం ఏమిటి? స్వీకరించువాడు బ్రహ్మ, స్వీకరించబడినది బ్రహ్మము, అర్పించబడేది బ్రహ్మకే. బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాకి నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మయుతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంటే అర్పించబడేది స్వీకరించబడేది అంతా బ్రహ్మమే. బ్రహ్మ అంటే ఏమిటి అర్థం? సృష్టి. ఈ ప్రపంచంలో మనం ఉన్నాం కదా, అంతటా ఎవరిని చూడాలి మనం? బ్రహ్మ. అందుకే అన్నమయ్య సినిమా చూశారుగా, అందులో పాట ఏంటి? బ్రహ్మ మొక్కతే పరబ్రహ్మ మొక్కతే పరబ్రహ్మ మొక్క, అవునా? బ్రహ్మము అంటే అంతటా నిబిడీకృతమైనటువంటి భగవతత్వము. అందుకని ఇప్పుడు నాకు శత్రువులు లేరు అని నేను చెప్పగలను. ఎవరు చెప్పగలరు? చేయొద్దండి, తిప్పరా తిప్పరా నా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మిస్ అన్నోళ్ళు చేయొద్దండి. నాకు శత్రువు లేరు, నాకు సుష్మకి గొడవ లేదు, గొడవ ఉందా దీనికి? అమ్మా ఏం పేరు? దీక్షిత్కి నాకు గొడవ లేదు, చెప్పగలవా లేదా గొడవ ఉందా? ఎప్పుడు గొడవపడ్డావా? మా అక్కకి నీకు గొడవ ఉందా? లేదుగా. కాబట్టి శత్రువులు ఉన్నారు ఎక్కడన్నా వేరే చోట. నాకు శత్రువులు లేరు అన్న వాళ్ళు చేస్తండి, వీళ్ళకి అర్థం కాదు శత్రువులు ఉన్నారని. ఇప్పుడు ఎవరు శత్రువు నేను చెప్పగలను అన్న వాళ్ళు ఏం సార్? ఎవరు మమ్మీ వీడు? తిప్పరా తిప్పుడు, అసలు శత్రువులు ఉన్నారా లేరా మీకు? నాకు శత్రువులు లేరన్నా చేయొద్దండి. అవి ఏం సార్? ఆల్రెడీ నీరసంగా ఉందమ్మా, మీ దెబ్బకి ఇంకా నీరసం వచ్చేస్తాం, అది వాయిస్ లేదు. శత్రువులు లేరా? సుష్మతో గొడవ లేదా? మా అక్కతో, జిల్లా అమ్మాయితో, నీ జిల్లా అమ్మాయితో, సేవతో గొడవ లేదా? ఈ వెదవులు గొడవలు ఉన్నాయి అంతేగా. ఏంటి రాసలు, ఏంటి రాసలు,
అరే ఏంట్రా ఇది అంటారు కదా అలాగే ఆకు బాగా కరేపాకు చూసారా దారస చెప్పు చెప్పు ఏదో ఆడికి అర్థమైంది ప్రకాశ్ చెప్పు చెప్పండి ఆకు బాగా కరేపాకు ఏదో నాకు శత్రువులు లేరు అన్న వాళ్ళు ఎవడైనా చేయొద్దండి ఇక్కడ అమ్మా కష్టపడి ఇచ్చేస్తున్నాను సార్ అక్కడికి శత్రువులు ఉన్నారు పోనీ నా శత్రువు ఎవడో చెప్పగలను అన్నాడు అన్న చేస్తాను ఎవరు ఉన్నాడు ఐ హ్యావ్ ఎనీమీ ఐ కెన్ రివీల్ యు నేమ్ ఎవడన్నా ఆరా వాడి చేతిలో బ్యాగు పక్కన ఉన్నది డాగు ఆన్సర్ సరిగా చెప్తే ఇస్తాం హగ్గు ఇంగ్లీష్లో అడగనా తెలుగులో అడగనా పర్లేదా ఇంగ్లీష్ ఓకే డు యూ హ్యావ్ ఎనిమీస్ యు హ్యావ్ ఎనిమీస్ నో ఎనిమీ షూర్ ఆర్ యూ యాంగ్రీ విత్ సమ్మన్ అరే నుంచి రా వినపడదు వయసు మన దగ్గర ఓపిక లేవు చెప్పు యు హ్యావ్ ఎనిమీ హౌ మెనీ ఎనిమీస్ నో ఎనిమీ షూర్ You can declare. You don't have enemies. What is your name? Yashman. Give the big hand to Yashman. No enemy. So in future? Huh? Now, if you don't have a chokka like this, you don't have a chokka like this. Huh? You don't have a chokka like this. Huh? You don't have a chokka like this. You don't have a chokka like this. Why do you have a chokka? అది తొక్క తీసి మనం చొక్క తీసుకోవాలి అలాగని వాడితో ఎనిమి ఎనిమిగా ఉండకూడదు అవునా కదా తమ్ముడు తమ్ముడే తర్వాత చెప్పకూడదు నీకు తెలదు కూడా తెలుగు వచ్చమ్మా చదువు మంత్రం హరే కృష్ణ ఓ పని చేద్దాం అందరూ చెప్దాం అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద థాంక్యూ నాన్న వెరీ గుడ్ బాయ్ గివ్ ద వన్ మోర్ బిగ్ అప్లాస్ టు యశ్వంత్ మీరు ఎందుకు అసలు అలా చేయత్తలేకపోయారు అంటే ఎవరితోనో గొడవ అయింది అంతేగా పోనీ ఎవరితో గొడవ అయిందో అని నేను చెప్పగలను అన్న వాళ్ళు చేస్తాను అమ్మా ఎలా సార్ అసలు చెప్పరా ఎరా ఎవరితోనో గొడవ అయిందిగా నీకు అయిందా లేదు అది అది అలా ఉండాలి పౌరుషం అంటే ఎవరో చెప్పు అక్కడ పెట్టాను ఏం పేరు నాన్న ర్యాకింగ్ స్టార్ రాకేష్ ఎవరితో గొడవ అని చెప్పు ఎందుకని చెప్పు మీ తమ్ముడితోనే తమ్ముడు లెచ్చ కుమ్ముడు అంతేగా పిన్ని ఒకటి ఎవడైతే ఏంటి ఇన్ని బాలు ఇచ్చేయాలి ఇప్పుడు ఇంకా గొడవ నడుతుందా అయిపోయిందా అయిపోయిందా ఇప్పుడు ఆడ తమ్ముడా శత్రువా కూర్చొని ఏం పర్ల నాకు గుర్తిస్తే చెప్తారా మళ్ళీ మట్టిలో వేసుకుంటారు ఏం పర్ల లేదు చెప్పారు ప్రతిజ్ఞ తెలుగు ఇంగ్లీషా ఏది ఓకే చేశారా ఇంగ్లీష్ ఓకే నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను కదా ఆ పాటికి మీరు చదువుకున్న అన్ని శ్లోకాలకే అర్థం తెలుసుకోండి అని మీరు మంచి పిల్లలు నాకు అదృష్టవంతులు ఎందుకంటే కల్మషం లేని ఊళ్ళల్లో పుట్టారు
కల్మషం లేని జిల్లాల్లో పుట్టాడు. కొత్తగా ఏమీ ఎక్కించుకోకండి, కల్మషం జ్ఞానం పొందాలి అనా. అందుకని మీరు లక్కీ బికాజ్ యూ బార్న్ టు సచ్ గుడ్ పేరెంట్, యు ఆర్ ఫార్చునేట్ బికాజ్ యు ఆర్ స్టడింగ్ ఇన్ సచ్ స్కూల్. బీవీకే ఏంటి సార్ ఎబ్రవేషన్? బాపూజీ విద్యా కేంద్రం బీవీకే. మరి మీరు రోజు సూర్యుడికి నమస్కారం పెడతా అన్న వాళ్ళు చేస్తుంది, సూర్య నమస్కారం రోజు ఇట్లా ఒక దాన్న ఇవాళ నుంచి పెడదాం. అన చాలా దేశాల్లో ఎండ ఉండదు తెలుసా. ఒకటో రెండో చూపించు, ఒకటి నారాయణ సరస్వతేశన సన్నివిష్ట కేయూర వాన్ మకర కుండల మాంగిరీటి మరి ఓం రాయ నమః. ఎక్ ఎక్ దో తీన్ చార్ పాంచ్ చే సాత్ మీరందరూ ఫిజికల్గా బాగుండాలి. అంటే ఏంటి? శారీరకంగా గట్టిగా ఉండాలి, అలాగే మెంటల్గా కూడా గట్టిగా ఉండాలి. ఉదాహరణకి ఏం పేరు అమ్మాయి? ఏం పేరు? ఝాన్సీ. ఎవరన్నా తిట్టారనుకో నీ రియాక్షన్ ఎలా ఉంటుందండి? కోపం వద్దా, రాదు, ఏడుస్తావా? ఏడుస్తావా? కోపం వద్దా? కోపం వద్దా? ఎవరు తిట్టారు నేను అలాగా? మరి కొంచెం దగ్గర ఒప్పుకెళ్ళావు, అడేసుకుంటా అమ్మా. చెప్పు, కోపం ఎవరు ఇది తిట్టిందా? మా అక్క తిట్టిందా? కోపం వచ్చింది దాని మీద? మళ్ళీ అది కూడా నువ్వు తిట్టావా? లెవెల్ అయిపోయిందా లేదా? గొడవ ఇప్పుడు గొడవలేదు మా అక్కతో. మంచి, నేను ఎందుకు అడిగానంటే ఉదాహరణకి మన ఎవరైనా అట్టగాడదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నారు అనుకోండి, అట్ట అయిపోతావా లేదా? అవుతావు కదమ్మా, ఎవరినో అవుతావు. అలా తిట్టారనుకో అట్టవుతావు. ఎందుకు అట్టయ్యావు? మీకు ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు వీడిని జయప్రకాష్ ఎల్రామ్ అన్నయ్య నెక్స్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు, చప్పట్లు కొట్టండి. అబద్ధం నిజం అడగండి, కొత్త అబద్ధం. ఎందుకని ఆడికి ఆ ఉద్దేశమే లేదు. ఎంత ఏజ్ నన్ను? 22. అంటే ఈజ్ ఎలిజిబుల్ టు కాంటెస్ట్ యాజ్ ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు ఈయన లేపి నుంచారు. ఏం పేరు? రామ్ ప్రసాద్. కంగ్రాట్స్, యూఆర్ గోయింగ్ టు కాంటెస్ట్ యాజ్ ఎమ్మెల్యే అన్నాను. థ్యాంక్ యూ సార్ అంటావా? ఎందుకన్నావు? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కాంటెస్ట్ కదా. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అవుదామన్నా డబ్బులు ఉన్నా కూడా వీడికి ఎవడో ఓటేయడు కదా. డబ్బులు ఇచ్చినా కూడా వీడికి ఓటేయారు. ఎందుకని? పుడంగాడు, చిన్నోడు కదా. ఏం చదువుతున్నావు? 8. భవిష్యత్తులో ఉండదు గ్రోత్, దాని మీద నీకు ఉండాలి ఫెయిత్. ఇప్పుడైతే ఎమ్మెల్యే అవ్వలేవు కదా. అంటే కాబోయే ఎమ్మెల్యే గారు కంగ్రెస్ అన్నారు, ఊరుకోండి సార్ అనాలి కదా. యా అంటావా? వెరియాతలాగా. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎమ్మెల్యే అట్ ప్రజెంట్, కరెక్టేనా? మేబీ వీడు ఓటనండి ఫ్యూచర్. అంటే వీడు ఎమ్మెల్యే కాదు అని వీడికి తెలుసుగా. మరి అటుగాడితే అంటే ఎందుకు ఫీల్ అవుతున్నావు? అర్థమవుతుందా? మరి అటుగాడిది ఎన్నిసార్లు చెప్పాలన్నా? అంటే నువ్వు అటుగాడిదని ఎవరో అన్నప్పుడు నువ్వు కూడా అవును అటుగాడిదని ఒప్పుకున్నావు, అంతే. ఈ క్యాచ్ మై పాయింట్? నువ్వు ఎమ్మెల్యే కాదు, అటుగాడిది కూడా కాదు. అర్థమైందా? ఇట్టే తీసేసుకోవడమనే ఏది పడితే అది. మీకు అర్థమైందా? ఒక ఆయన ఎవరో కాదు, బుద్ధుడు, ఎవరింటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు.
వాడేమో లోబి వెనకాల వాక్కన్నా ప్లీజ్ ఓపిక వెళ్ళావు నోరు మూసుకుని వెళ్ళిపోయినా తెల్లు అయిపోయా. బుద్ధుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ దొన్నపోతులో ఉన్నావు పని చేసుకోవచ్చు కాదు అనేసాడు. అలా అరిచేస్తే ఈయన వాడు లోపలికి వెళ్తున్నాడు ఆ ఇంటోడు. సార్ ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. ఏ అన్నాడు. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు నాకు ప్లేట్ నిండా ఫ్రూట్స్ ఇచ్చారనుకోండి, నేను తీసుకోలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు అన్నాడు. ఏం చేస్తాం, నిక్షేపంలో లోపలెచ్చుకుంటాం అన్నాడు. ఎవరు వాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, ఇందాక మీరు ఏదో అన్నారే, నేను అవేం తీసుకోలేదు సార్, మీరే తీసుకున్నారు. అర్థమైందా? అర్థమైందా? ఇంకోటి చెప్తాను మీకు ఇలాంటిది. ఇంకోటి ఒక సన్న దారి చిన్న బ్రిడ్జి. మీరు ఎప్పుడైనా కాలువలు ఉండే ఊర్లు ఉంటాయి, ఇప్పుడేవో బ్రిడ్జీలు అవి కట్టారు కానీ ఒకప్పుడు కొబ్బరి చెట్టు దాని మీద వేసి దాని మీద నడిచేవారు. నేను తాడి చెట్టు వేసి నడిచేవారు. కొబ్బరి చెట్టు కాదులే, కొబ్బరి చెట్టు తొందరగా లాగేద్దు కదా, పుచ్చుకోవాలి. తాడి చెట్టు వేసేవారు, స్ట్రాంగ్ ఉంటుంది, దాని మీద నడిచేవారు. ఇప్పుడు ఒకడు అలా నడిచి వస్తున్నాడు. తాడి చెట్టు కాదు అది, సన్న దారి. అయితే వాడికి వీడికి కొంచెం ఒకటి ఈగో ఎక్కువ ఉన్నాడు. ఈగో తెలుసుగా, అదేంటండి సినిమా టెంపర్. వాడి పేరు ఏమిటి? మన సినిమా బాగుంటుంది, సినిమా పేరు మర్చిపోయాను. చాలా బాగా తీశాడు పూరి జగన్నాథ్. ఇంతియాజ్లో తీశాడు టెంపర్. టెంపర్ భలే ఉంటుంది. వాడు రక్షించడం కోసమని తను కూడా విక్టిమ్ అయిపోతాడు కదా. అందులో ఏం చెప్తాడు, ఈగో వైఫైలా నా చుట్టూ తిరుగుతుంటుంది, దాన్ని టచ్ చేయకనే ఏదో అంటాడు కదా, అవునా? అలాగా వీడికి ఈగో ఎక్కువ. ఒకడికి ఎదురుగా వచ్చినోడు వీడికి ఎదురు పడ్డాడుగా, వాడు అన్నాడు ఈగో ఉన్నాడు, నేను గాడిదలకు దారి ఇవ్వను అన్నాడు. అంటే వీడు అన్నాడు, నేను ఇస్తాను అన్నాడు. ఎలగలేదా? ఎలగలేదా? ఎదురెదురుగా వచ్చారు నాన్న. ఈ ఆపోజిట్ వాడికి ఈగో ఎక్కువ, అవతల ఉన్నోడికి నేను గాడిదలకు దారి ఇవ్వను అన్నాడు. యువతలోడు అన్నాడు, నేను ఇస్తాను అన్నాడు. అర్థమైందా? ఆడి నోటితో అన్నాడా ఏమన్నా గాడిదా అన్నాడా, నువ్వు గాడిద అన్నాడా? అనలేగా, కానీ గాడిద అయిపోయాడు. అలా తెలివిగా పొద్దున్న నేలతో చెప్పాను, ధర్మస్కా ఎన్నిసార్లు చెప్పాలి ఇంకో అన్నావు అనుకో, ఇది అంటే ట్యాప్ ఆన్ చేశాను. నన్ను ఊరికెళ్ళతా సరదాగా నాన్న, ఎవరిని ఏడుస్తావు కదా అలా అంటే. అలా అనకుండా, సార్ కొంచెం చెవులు వాడి సార్, రెండు ఒకటేనా కదా, ధర్మస్కో ఎన్నిసార్లు చెప్పాలి ఇంకో అన్నదానికి, సార్ చెవులు వాడి సార్, రెండు ఒకటే యాక్చువల్గా, కానీ తెలివిగా ఏం చెప్పాం మనం, నోరు మూసుకోరా అని చెప్పాం, కానీ ఏం చెప్పాం మనం, సార్ చెవులు వాడండి సార్ అని చెప్పాం. అలా ప్రపంచంలో మీరు మంచోళ్ళుగా మాత్రం బతకండి, తెలివైన మంచోళ్ళలో బతకాలి. అదవుతుందా? వాళ్ళు వీళ్ళు మెచ్చుకోవాలి మేకతోలు కప్పాలి అనుకోకండి. అదవుతుందా? బీ స్ట్రాంగ్. అదో అదవుతుందా? ఎవడైనా అడవిలోకి వెళ్ళాడురా వడలు తీసుకుని ఏ చెట్టును నలుపుతాడు చెప్పండి? వంకర టెంకర ఉన్నదాన్ని నలుపుతాడా? అది కష్టం కదా. స్ట్రైట్గా ఉన్నదాన్ని వేసేస్తాడు, అవునా కదా? నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పగలను. తెలివిగా ఉండండి, మోసం చేయకూడదు, కానీ తెలివి ఉండాలో వద్దా? తెలివి ఉండాలో వద్దా? తెలివి అంటే మన మనం రక్షించుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి. ఇందా మీరు శత్రువులు అన్నదమ్ములు అడేవాడు పిని కొడుకు ఒక కథ గుర్తొచ్చింది. ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేశారు, బాగా వినాలి. దేవుడు వచ్చాడు. దేవుడు రాగానే ఏం కావాలి, ఏంటి ఏం చెప్పాలి? ఇప్పుడు ఉదాహరణకి ఏం పేరు రా తల్లి, నీ పేరు? శిరీష. మా చెల్లి పేరు ధనలక్ష్మి. మా మా అక్క చెల్లి దగ్గర. ఓకే, శిరీషకి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే ఏం చెప్తావు ఇప్పుడే? శిరీష వాట్ యు వాంట్ అంటే ఏంటి? పెద్ద లిస్ట్ అయితే చెప్పదు, మా అమ్మ కదా.
ఓరి దేవుడా లోకం మారదా అనాలి. ఏం కోరిక కోరతావు చెప్పరా, చెప్పరా. మీకు ఇల్లు ఉందా, సొంత ఇల్లు? లేకపోతే అడుగుదాం. ఏమడుగుదాం దేవుణ్ణి? పోనీ ఎవరు చెప్తారు? ఆ తల్లి నువ్వు చెప్పు. దేవుడు వచ్చాడు ఇప్పుడు, ఏమడుగుతావు చెప్పు. కూర్చో, కూర్చుని చెప్పు. పెద్ద లిస్ట్ అయితే చెప్పదు ఒకటే. ఏంటి ఎంతసేపా చెప్పు. అమ్మ నిద్ర వచ్చేస్తుందిరా, ప్లీజ్ రెస్ట్ లేదు నాకు. అక్క చెప్పు, చెప్పు మా అమ్మ కదా, నల్ల చెప్పు, చెప్పు చెప్పు మా అమ్మ కదా. దేవుడు వచ్చారు ఇప్పుడే డామ్, ఏమడుగుతుంది చెప్పు. ఏం సార్ అల్లు, కోరికలే లేవు వీళ్ళకి. అరే మగవేదవులు మీరే చెప్పండి, చెప్పండి. ఏంటి ఎవడు మమ్మీ వీడు, చెప్పురా. మరి ఎవడికన్నా అసలు దేవుడు వస్తే ఏమన్నా అడగాలని ఏమన్నా ఐడియా ఉందా లేదా? గుళ్ళోకి వెళ్తారా, వెళ్ళరా, వెళ్తారా, మరి వెళ్ళరా. ఏం పేరు నీ పేరు? మోహితం నాభి జానాతి భౌతికం. దేవుని ఎవడు తొందర చెప్పు. ఇడ్లీలోకి చెప్పి నేను ఇంత విన్నా. వీడు విన్నాడా, ఏమన్నాడా? వీడు ఐస్ క్రీమ్ అడగలేదు, లాలీపాప్ అడగలే, పాప్కార్న్ అడగలే. ఏమడిగాడు, ఏమన్నాడు? మా అమ్మ నాన్న బాగుండాలి అని దండం పెట్టుకుంటా అన్నాడు. మంచి పిల్ల, అవునా? గీత బిగ్యాన్ వన్ మోర్. మా చిన్నప్పుడు ఓ పాట ఉండేది, మీరు పాడండి. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు. అమ్మా నాన్నలు, అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. ఏంటి అమృతం ఎవరు తాగారు? దేవతలు తాగారు. అమృతం ఎవరు పంచుతారు? అమ్మ నాన్న. ఎవరికి అలా పంచకపోతే మనం ఎలా పెరుగుతా కదా నాన్న. మమ్మీ నీకేం తెలదావు అనకూడదు. అలా అంటారా ఎవరన్నా? డాడీ నువ్వు ఊరుకో అంటారా? అలా తయారవ్వకూడదు నాన్న. అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి, అమ్మ పెట్టింది తినాలి. నీకు చెప్పాను కదా మమ్మీ నాకు ఇది నచ్చదని అని. మరి ఎదవ ఫోజు కొడతావా? కొడితే కొడతా నాన్న చక్కగా. చాలామందికి అన్నం లేదు, చాలామందికి అమ్మ లేదు, చాలామందికి నాన్న లేదు. ఈ కథ చెప్పాక నేను ముగిస్తాను అమ్మ. వీళ్ళిద్దరు అన్నదమ్ములు తపస్సు చేస్తున్నాడు, రాకేష్ రాజేష్. సరదాగా అన్నాను, మరి వంక చూడకుండా. దేవుడు వచ్చాడు ఈ రాకేష్ గారి దగ్గరికి వచ్చి ఏం కావాలని. మంచోడు అంటే దేవుడిని ఏమడగలేడు. వీడికి ఏం కావాలో అడగాల, పానీపూరియో సమోసాయో పరాటా ఇది అడగడం మానేసి. ఆ పక్కన మా తమ్ముడు నీకోసం తపన చేస్తున్నాడు, ఆడికి ఏమిచ్చే అది నాకు డబలి అన్నాడు. ఆడి గొడవ వీడికి ఎందుకండి? సరే దేవుడు ఏం చేస్తాడు పాప అక్కడికి వెళ్ళాడు, ఎరా నీకేం కావాలి అన్నాడు. మా అన్నయ్య ఏమన్నాడు అన్నాడు. వీడు ఆటైపోయా. మీ అన్నయ్య ఇలా అన్నాడు రా, నీకేమిస్తే సగం నాకు డబల్ ఇమ్మన్నాడు. సరే అని బాగా ఆలోచించి, అయితే నాకు ఒక కన్ను పోవాలి, నాకు ఒక కిడ్నీ పోవాలి, మా ఇంటి ముందు గొయ్యి రావాలన్నాడు. అంటే ఏంటి అర్థమైందా అక్క? ఏంటి దాని అర్థం ఏంటి? వీడికి ఒక కన్ను పోవాలా, వీడికి ఒక కిడ్నీ పోవాలా, అంటే దాని అర్థం ఏంటమ్మా? అన్నయ్యకి ఇదే ఇలాగైనా ఉండదు, ఇలా ఉండొచ్చా? తెప్పరా తెప్పడా, ఇలా ఉండొచ్చా? ఎలా ఉండాలి మనం కలిసి? ఇంకోటి చెప్పేస్తాను, తనికెళ్ళ బన్నయ్య తెలుసా? అతని సినిమా చూడలేదా? ఆయన ఈజిల్లా ఓడే తెలుసా? పోనీ వెనకాల వాక్తున్నాను తెలుసా? ఈజిల్లా అయ్యాను అతని సినిమా చూడలే. ఆడు మగాడురా అంటే మేము మగాళ కదా అని మీదకి వచ్చేస్తారు కదా రమ్మాజీ గారు. అక్కడ సుమో పెడదాం,
అక్కడ సుమ పెడదాం, రేపు నోకాలం జాతర. ఇక తెప్పరా తెప్పుడు అవసరం తెప్పుడు, మా తెప్పడం అక్కడ ఇదో తెప్పడం నుంచో ఏ మొత్తాన్ని కాడు చూసావా నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందో అంటాడు కదా, గుర్తొచ్చాడు కదా ఆయన కొడుగ్గా ఉంటారు. ఆయన మంచి మాట చెప్పారు, ఫ్రెండ్స్ ఇద్దరు పక్కపక్క ఇల్లు, రేపు కలుస్తారు రాజమండ్రి, ఇద్దరు ఫ్రెండ్స్ పక్కపక్క ఇల్లు. ఈ ఫ్రెండ్స్లో ఒకడికి బిఎండబ్ల్యూ కార్ అంటే తెలుసా, బిఎన్ డబ్బా కాదు, ఏం చెప్పాను బిఎన్ డబ్బా అన్నానా, ఏమన్నా బిఎండబ్ల్యూ కార్ అంటే బాగా బలిసిన వాళ్ళదే అని అర్థం. ఈ బిఎండబ్ల్యూ కార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్న ఇచ్చాడు, వాడికి ఇస్తే వాడు దాన్ని వేసుకుని తుడుతున్నాడు ఇంటి ముందు. తుడుతుంటే వాడు చూస్తున్నాడు ఈ ఫ్రెండ్, ఎరా అసూయగా ఉంది కదా, అసూయగా ఉంది కదా, నీకు కూడా నాకున్నట్టు ఒక అన్నయ్య ఉంటే బాగుంది కదా, అలా అనుకుంటున్నావు కదా అన్నాడు. ఎవడు ఈ బిఎండబ్ల్యూ కాడు. ఆ పక్కింటోడు అన్నాడు వీళ్ళ ఫ్రెండు, లేదురా నేనే ఆ అన్నయ్యని అయ్యి ఉంటే బాగుండు కొట్టినా. కారు పొందినవాడు వాళ్ళ అన్నయ్య నుంచి కారు పొందాడు, కానీ ఫ్రెండ్ ఏమన్నాడు ఆ కారు ఇచ్చే స్టేటస్ నాకుంటే బాగుండు అన్నాడు. అలా ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఉండాలి, అంతేగాని ఆ కన్ను పోవాలి కిడ్నీ పోవాలి ఎలా కోరికలు కోరుకోకూడదు. బి పాజిటివ్, అర్థమైందా నైనా, స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్లీ ఫిజికల్లీ స్పిరిచువల్లీ. శ్లోకాలన్నిటికీ అర్థాలు తెలుసుకోండి, తెలుసుకుంటేనే జీవితంలో పరమార్థం ఉంటుంది. అర్థమైందా? నా పేరేంటి? ఇంగ్లీష్ వచ్చు కదా, ఎవరు చెప్పారు చెప్తుంది, ఏం పేరు ఇక్కడ ఉంది తెలుసా, ఎలా తెలుసు, పోస్టర్లో ఉంది వీడు ఉండాలి. ఏం పేరు? నీ పేరు? రామప్రసాదు రాధమణ. అంటే వీడు ఇక్కడ ఏదో గుడ్డిగా వచ్చేసేసి మేస్టర్ చెప్పన్నారు కానీ శ్లోకాలు చెప్పడం కాదు, పరిశీలన పరిశీలన. ఈ చుట్టూ చెట్లు ఉన్నాయి, ఏం చెట్లు ఉన్నాయి, కొబ్బరి ఇంకా అరటి ఇంకా పొలాలు కాలువలు ప్రశాంత్ మధ్యలో అలా అమ్మాయి పులిహార తినాలి తినకూడదు ఇంక తిరగదు, ఏమన్నా మాట్లాడితే ఇంకా అరగదు, ఈ పక్క జరగదు అర్థాకినా. పరిశీలన చేయాలా వద్దా? అవునా? ఇక్కడ అన్నం పాడేసి అడ్డగాడి ఎవరు చేస్తున్నాము చెప్పరా, చెప్పరా నిజంగా పాడేదా, ఇది అంత మంచి వాళ్ళం వెళ్ళి రియల్గా అయితే మనమే కొడదాం చప్పట్లు కొట్టండి, అవునా గ్రేట్ కదా. అన్నం పాడేసిన వాళ్ళు అడ్డగాడిద్దు, ఒప్పుకున్న వాళ్ళు చేస్తాను అన్నం. ఏం సార్ అసలు వెళ్తా ఎవడు మమ్మీ వీడు, అది తిరిగి చెయ్యేస్తారా మళ్ళీ ఊ అంటారా, అన్నం పడేసే వాళ్ళు అడ్డగాడిదా ఒప్పుకుంటున్నారా, నేను చెప్తున్నా అన్నం పడేసే వాళ్ళు అడ్డగాడిదా చేస్తండి, చెయ్యి ఎత్తపోతే కూడా అడ అడ్డగాడిదా మళ్ళీ, లేకపోతే అన్నం పడేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు కదా, అన్నం పడేయకూడదు ఎందుకని, పార్వతీదేవి సరస్వతీదేవి అని కాదు అది, లేకపోతే మనం చచ్చిపోతాం అవునా, అవునా చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం తెలుసు కదా. అన్నం తినే ముందు ఏం పెట్టాలి, అన్నం తినే ముందు పెట్టాలి దన్నం, లేదా పడద్దు మనకి కన్నం, తర్వాత కొడతారు మన సమాధికి సొన్నం, అదవుతుందా అన్నా. అందుకని మంచి పిల్లలు మీరు చక్కగా ఎదగండి, చక్కగా వదగండి, జీవితంలో గొప్ప గొప్ప స్థాయికి రావాలి, ఏదో ఖానా పీనా సోనా జానా అలా ఉండకూడదు. నా పేరు ఇక్కడ షార్ట్ కట్లో ఏముండాల్సింది, రాధా. నా పేరు రాధా, నాతో పెట్టుకుంటే బాధ అవునా కదా, మా దేవుడు అడగండి, మీరు అడగండి చెప్పనా, మా ఊరు తిరుపతి అదే మా పరపతి, మా దేవుడు శ్రీపతి, మరిచిపోతే బతుకదు కదా, అర్థమైందా, మన భగవంతుని మర్చిపోవచ్చా, మర్చిపోకూడదు, మర్చిపోకూడదు అంటే నోట్లో ఆయన నామం ఉండాలి, చేతులు
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 పోయిందా హరే కృష్ణ అందరికి వచ్చా నేను ఇప్పుడు 1 2 3 అనగానే చెప్పాను అమ్మా 1 2 3 హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎంత తీగా ఉంది ఈ తీదనాన్ని మాకు ఇచ్చిన మాస్టర్కి గివ్ ద బిగ్ హ్యాండ్ మీరు ఎన్ని ఎన్ని చెప్పారంటే నేర్పబట్టేనా మీరు నేర్చుకోబట్టేనా భవిష్యత్తులో మీరు పెద్దోళ్ళు అవుతారు కదా మీరు కూడా నేర్పాలి మేము నేర్చుకున్నాం చిన్నప్పుడు ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి అంటే మీరందరూ దీప కణికలే జ్వాలలే వెలగండి అజ్ఞానాన్ని తొలగించండి ఒక పెద్ద లక్ష్యంతో జీవించండి రోజు ఈ మంత్రాన్ని జపించండి సూర్యుడికి ఒక నమస్కారం చెయ్యండి తినే ముందు ఎలా తినాలో మీకు తెలుసు తిన్నాక ఏం చేయాలో తెలుసు అన్నం ఒక్క మెతుకు పడేస్తే 10 జన్మలు ఇస్తున్నారు 10 జన్మలు ఎత్తాలి అదవుతుంది కదా రోజు మంత్రం చేద్దాం ఒక్కసారి చెప్పేసి వెళ్దాం 1 2 3 అనగానే 3 సార్లు చెప్పేద్దాం హరే కృష్ణతో 1 2 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాత కీ జై భారత్ మాత కీ జై భారత్ మాత కీ జై మరి అన్నం తినే ముందు అలాగా ఏదో గేది గడ్డి తిన్నట్టు ఆ మేక ఆకులు తిన్నట్టు తినకూడదు ఏముంది అన్నం పెట్టాలి తెలుసు కదా మీకు అన్నపూర్ణే బ్రహ్మార్పణ వచ్చుగా అచ్చదు అచ్చాదు ఇప్పుడు కూడా అలా పెట్టగానే జవా పులిహారా అని తినేయకూడదు అర్థమైందా హాయ్ కూర ఏ నీకు వేసారా ఎప్పుడు అలా కాకుండా ఒకసారి ఇది ఇచ్చింది ఎవరు భగవంతుడు అలాగే అది మన ప్లేట్లోకి రావాలంటే ఎంతోమంది రైతులు కష్టపడితేనే కదా అందుకని జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అందుకని తినేటప్పుడు ఖచ్చితంగా అక్కడ బోర్డర్లో అది వాళ్ళు బట్టి కదా ఆర్డర్లో ఉన్నాం మనం అదే మంటరైపోతాం కదా అందుకని తినే ముందు ఖచ్చితంగా బ్రహ్మార్పణం చెప్పండి జై జవాన్ జై మీరు ఈ మంత్రం చెప్పాక వెళ్ళిపోండి చక్కగా తినండి మాస్టర్ ఏం చెప్తే వచ్చి ఇది నేను మీ అంత ఉన్నప్పుడు నేర్చుకున్నాను చాలా బాగుంటుంది ఇది చెప్పగానే నవ్వు వస్తుంది దేవుడి మీద లవ్ వస్తుంది ఇప్పుడు అక్కడ మనం ఏ దేవుని పెడుతున్నారు పంచముఖ స్కూల్లో జ్ఞాన సరస్వతి ఎలాగో ఉంటుంది మీకు ఎలాగ సరస్వతి నమస్తే వచ్చు నాకు తెలుసు ఇది మాత్రం చెప్పాక మీరు వెళ్ళిపోదు యాక్చువల్గా ఓపిక లేదు మిమ్మల్ని చూస్తే ఓపిక వచ్చి నిద్ర వచ్చేస్తుంది తిండిలేదు నిన్న మధ్యాహ్నం తిన్నాను రోజు దాటిపోయింది కానీ భగవంతుడు ఓపిక ఇచ్చాడు చెప్పుకుందామే నారాయణ 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 అనుకోరాదా బరువు లేదు కదా చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు కృష్ణ అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపద రాదు అచ్యుత అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు రామ అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు నారాయణ అంటే నరకము రాదు గోవింద అంటే గోవింద 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 గోవిం
గోవిందులు కావాలా గోడవులు కావాలా? అచ్యుతులు కావాలా ఆపదలు కావాలా? రాముడు కావాలా రాముడు కావాలా? నారాయణుడు కావాలా నారాయణుడు? మరి కృష్ణుడు కావాలా కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. ఇప్పుడు అక్కడ పోతారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అనొచ్చు, మీకు కంట్లో అనొచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామీజీ ఏనండి, మనకు అద్భుతమైనటువంటి ప్రవచనం చేశారు. మనకు ఎంత అదృష్టం ఉంటే కానీ ఇలా ప్రత్యేకంగా ఒక తరగతిని తీసుకొని మార్గదర్శనం చేయటం, తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేస్తూ తన చిన్నప్పుడు నేర్చుకున్న మంత్రాన్ని కూడా మీ అందరికీ చెప్పడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఘటన సంఘటన కూడా. వారికి మన అందరం కూడా పిల్లలు ఒక్కొక్కరు వచ్చి పాదస్పర్శ కూడా చేయాల్సిందిగా, ఒక్కొక్కరు లైన్ కట్టేయాలి. వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కావాలి. పిల్లలు మీరు నేర్చుకోవాలి కాబట్టి నేను ఒకటి నేర్పుతాను. అంటే చాలామంది ఇప్పుడు నేను వచ్చాను కదా, వచ్చేటప్పుడు అలా కాళ్ళు తగిలేశారు, ఏమీ చేయలేరు, మీరేమో అమాయకులు. అందుకని ఎప్పుడైనా పెద్దవాళ్ళకి దండం పెడితే కాళ్ళు ముట్టకుండా అలా కాళ్ళ దగ్గర తల్లి ఇలా దండం ఎక్కడైనా ఎప్పుడైనా. అందుకని కాళ్ళు నరికిచ్చేస్తే పట్టిపోదాం అన్నట్టు అలా ఉండదు. కాలుకి తాకూడదు అలా రెండు. నేను సూట్ అది బ్లూ బ్యాగ్ బ్లూ బ్యాగ్ బంగారు తల్లుడు రా. ఇందులో కొందరు మాత్రం గాజులు వేసుకోలే, అందరూ బంగారాలే గాజు వేసుకోవాలన్నాను. మా అమ్మ కదా మీరు అందరూ, ఎంత మా మా అమ్మలు తల్లి బంగారు తల్లున్నాను అని మీరు బాగుండాలి. అన్నయ్య అన్నయ్య వెరీ గుడ్. అలా నెల పెడితే చాలు.